హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అద్భుత ఛానల్ ఈరోజు నేను మీకు ఓట్స్తో హెల్తీగా టేస్టీగా ఈజీగా చేయగలిగే బ్రేక్ఫాస్ట్ని చేసి చూపించిపోతున్నాను ముందుగా దీనికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో ఒక కప్పు ఓట్స్ వేసుకున్నాను సన్నట్ సెగ మీద ఈ ఓట్స్ని మనము వేయించుకోవాలి ఇవి కొద్దిగా మనకు వేగిన తర్వాత మంచి వాసన వస్తూ అవి ఇవి ఎలా వేగిన తర్వాత వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి వీటిని మనము పచ్చివి కూడా అలాగే వేసేసుకోవచ్చు కానీ ఇలా వేయించుకుని వేసుకుంటే మంచి మనం చేసుకునే ఇట్లు చాలా టేస్టీగా ఉంటాయి ఇది ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత దీన్ని ఇది కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో ఇలా నలుపుకుంటే మనకిది రవ్వలాగా వచ్చేస్తుంది ఇలా అయిన తర్వాత దీంట్లో రెండు చెంచాలు శనగపిండిని వేసుకోవాలి ఇప్పుడు ఒక అరకప్పు బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని వెళ్ళిన తర్వాత ఇందులో ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని కూడా వేసుకోవాలి అలాగే క్యాప్సికమ్ కూడా చిన్నది సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే టమాటాను కూడా ఒకటి సన్నగా తరిగి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఒక చెంచాడు వేసుకోవాలి కొద్దిగా పసుపు ఒక అర చెంచా జీలకర్ర పొడి ఒక చెంచా గరం మసాలా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా నీరు యాడ్ చేసుకుంటూ మనం దీన్ని మరీ పల్చగా కాదు మరీ చిక్కగా కాకుండా దీన్ని నీటిని యాడ్ చేసుకుని కలిపించుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రవ్వ మొత్తం నీరంతా పీల్చుకుని ఉంటుంది తర్వాత మరొకసారి మనం ఇందులో తరుగు కొద్దిగా ತಗಿನಂಥ ಉಪ್ಪು ఒక అరచమ్చ కారము వేసి బాగా కలుపుకోవాలి మరొకసారి కొద్దిగా నీరు పోసుకొని దీన్ని దోసల పిండిలాగా కలిపించుకోవాలి అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని చిన్న చిన్న ఆటలలాగా వేసుకుని చుట్టూ నూనె వేసి మూత పెట్టుకోవాలి ఇలా ఒక నిమిషం తర్వాత రెండో వైపుకు తిప్పుకొని మరొకసారి ఎర్రగా కాల్చుకోవాలి ఇలా చేసుకుంటే మనకి ఈ అట్లు చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో మనము కూరగాయలు కూడా యాడ్ చేస్తాము కాబట్టి అన్ని రకాల పోషకాలు దొరుకుతాయి అలా దీన్ని మనము టమాటా సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ ఓట్స్ అట్లు చాలా హెల్దీ నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి